నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలక నియామకాల విషయంలో కొన్ని అటు ఇటు మార్పులు చేసినట్టయితే తెలుస్తుంది. అది కూడా రానున్న 2029కి గాను పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు పార్టీలు మార్పులు చేరుపు మనం చూస్తూనే ఉన్నాం. ఇక రానున్న 2029కి గాను ఆ పార్టీకి మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని కీలక నియామకాల్లో మార్పులు జరిగినట్టు తెలుస్తుంది. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు? ఆ నియామకాల్లో ఎవరికి ఎవరికి మార్పులు చేర్పులు జరుగుతాయి? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా మనం గమనిస్తే అండి, మొత్తం సజ్జల మాయలో పడిపోయాడు. గత 5 ఏళ్ళు మీరు తీసుకుంటే 2014 నుంచి 2019 వరకు మీకు ఎవరి హవా నడిచిందండి? A2గా ఉన్న విజయసాయిరెడ్డిది. విజయసాయిరెడ్డి ఒక రకంగా మంచి చేశాడు, ఒక రకంగా అతన్ని ఇబ్బందులకు గురి చేశాడు. అంటే క్విట్ ప్రోకో ఏదైతే ఉందో దానికి సూత్రధారి విజయసాయిరెడ్డి అంటారు. అంటే అతనిది ఆడిటర్ బ్రెయిన్ కాబట్టి దానివల్ల అతను లబ్ధి చేకూర్చాడు జగన్మోహన్ రెడ్డికి అని అంటారు. ఇంకో రకంగా రాజశేఖర రెడ్డికి అది చెడు చేసింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ సోషల్ మీడియాని తీసుకురావటం కానీ, అంటే వైసీపీని బలోపేతం చేయటంలో, జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అంటే కొంత మంచి కొంత చెడు అతని వల్ల జరిగింది జగన్మోహన్ రెడ్డికి. కానీ 2019లో అధికారం రావడంలో ఇప్పుడు షర్మిల, విజయమ్మ, తర్వాత చంద్రబాబు నాయుడు, అంటే వివేకాహత్య వీఆర్ టాకింగ్ అబౌట్, అట్లా తీసుకుంటూ వెళ్తే ఇతనికి కూడా ఒక స్థానం దక్కుతుంది. కానీ ఇవాళ సజ్జల వల్ల, అంటే ఇంత ఘోర ఓటమే కావచ్చు, అన్ని రకాలుగా ప్రజల్లో తలదించుకునే స్థితి రావటానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని మనం చెప్పుకోవాలి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి, భారతీరెడ్డి ఒకే ఊరు. భారతీరెడ్డి ఎక్కువగా నమ్మారు సజ్జలని. ఒక జర్నలిస్ట్ వల్ల ఇవాళ పార్టీ పతనమైంది, అది సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల. ఎట్ ద సేమ్ టైం సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే ఇప్పుడు వీళ్ళందరూ బూతులు మాట్లాడడం కావచ్చు. ఎవరు వైసీపీ గత ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏ రకంగా మీరు తీసుకున్నా అన్ని విషయాల్లో ఆయన నిర్ణయాల వల్లే వైసీపీ పూర్తిగా పతనమైంది. ముఖ్యంగా మనం ఎవరిని చూసుకున్నా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం అనే ఒక పదం చెప్తూ మొత్తం అంతా తానై, సర్వం తానై, జగన్మోహన్ రెడ్డిని ఒక తెర వెనుక మనిషిని చేసి, తెరచాటు మనిషిని, పరదాలు కట్టి ప్రజల్లోకి రాకుండా చేసి, వీటన్నింటికీ కారకుడు, సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా సకల శాఖామాత్యులుగా పేరుపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని భారతీరెడ్డి కూడా అంతే నమ్మారు. యాక్చువల్గా భారతీరెడ్డి వల్లే సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం సంపాదించుకోగలిగాడు, ఆయన జగన్మోహన్ రెడ్డిని మాయ చేయగలిగాడు, జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కూడా చూడగలిగాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత మాయలో పడ్డాడు? అదర్వైజ్ జగన్మోహన్ రెడ్డి కొద్దో గొప్ప మంచివాడా? అంటే ఏమో కొద్దిగా మంచితనం ఉందేమో అనిపిస్తోంది మనకి. ఇక ఇవాళ మీరు చూసుకున్నారంటే బుడమేరు విషయంలో అసందర్భంగా జగన్ మాట్లాడటంలో కారణం అది కూడా సజ్జలే. ఇప్పుడు స్క్రిప్ట్స్ ఎవరిచ్చారండి నిన్నటి వరకు? సజ్జలే కదా. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా వీళ్ళది రెచ్చిపోయి మాట్లాడినా, లేకపోతే ఎమ్మెల్యేలను ఎంపిక చేయడంలో కావచ్చు, ఎంపీలను ఎంపిక చేయడంలో కావచ్చు, కొత్త వాళ్ళని తీసుకురావడంలో కావచ్చు, డబ్బులు తీసుకోవడంలో కావచ్చు, అన్నింటికీ సజ్జలే కారణమయ్యారు. అంటే సజ్జల ఎంత తలనొప్పి తెచ్చిపెట్టారంటే సజ్జలే ఒక తలనొప్పి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డికి. అందుకని ఇప్పుడు బుడమేరు వాగు విషయంలో అసందర్భంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలియకుండా చేసింది కూడా సజ్జలే, ప్రజల్లో నవ్వుల పాలు చేసింది కూడా సజ్జలే అని మనకు తెలుస్తుంది. ఇక నిన్నను నందిగం సురేష్ అరెస్ట్ విషయం తీసుకుంటే దీనికి కూడా సజ్జలే కారణం అని మనకు అర్థమైంది. సరే, ఇది పక్కన పెడితే ఇవాళ ఆళ్ల మోహన సాయిదత్ని
జగన్ తన సలహాదారుగా నియమించుకున్నారు. తర్వాత పొన్నవోలుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదేవిధంగా చిన్న చిన్న మార్పులు చేశారు, అవి చూసుకుందాం. ఆళ్ల సాయి మోహన్ దత్ ఎవరో కానీ ఆయన ఎందుకు తీసుకొచ్చారు అంటే సజ్జల ప్రాపకాన్ని తగ్గిస్తున్నాడు ఆయన. ఇప్పటికే సజ్జల మనకు ఎక్కువ కనిపించట్లేదు. అంటే సోషల్ మీడియా నిర్వహించిన సజ్జల భార్గవ్ ఎవరైతే ఉన్నాడో అతని వల్ల కూడా నేను ఓటమి పాలయ్యాను అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైంది. ఈ ఐపాక్ టీం ఏదైతే ఉందో ఇప్పుడు ఐపాక్ టీమే కదా అన్నీ చేసేది. నిన్న మీరు చూసుకుంటే కనుకైతే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ వచ్చాయి మనకి. ఒక మహిళ మాట్లాడుతూ ఉంటుంది, అంటే ఈ చంద్రబాబు ఏం చేశాడు అంటూ, అంటే అంత నెగిటివ్ మాట్లాడింది. ఆ వీడియో మీరు చూసినట్టయితే గతంలో కూడా అదే వాయిస్ అదే మహిళ ఇంతకుముందు కూడా వేరే వీడియోస్లో ఉంది ఆవిడ. కాబట్టి అంటే ఈ ఐపాక్ టీం చేసిన తప్పిదాలు మనం చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ ఐపాక్ వల్ల నష్టపోయిన దాంట్లో ఇది కూడా ఒకటి ఉంది. నిన్న వచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వరద బాధితుల విషయంలో, వీళ్ళు తెలివి తక్కువగా కొన్ని వీడియోస్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇంకా నష్టం వచ్చేలాగా చేస్తున్నారు. ఆల్రెడీ నష్టపోయాడు ఆయన అన్ని రకాలుగా. ఒక డబ్బులు సంపాదించుకున్నాడు తప్ప పార్టీ పరంగా కావచ్చు, ప్రతిష్ట పరంగా కావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో రాజకీయాల్లో నిలదొక్కుంటాడా లేదా అన్న విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా నష్టపోయాడు ఆయన. అయితే ఇవాళ ఈ పొన్నవోలును తీసుకొచ్చాడు. ఆళ్ళ మోహన్ సాయి దత్ ఎవరైతే ఉన్నారో ఇతని సజ్జల స్థానంలో తీసుకొస్తే ఒకవేళ ఆళ్ళ అంటే మరి మనకు తెలియదు, రెడ్డి కావచ్చు మనకు ఐడియా లేదు, ఒకవేళ ఇతను మంచివాడైతే సజ్జలని పక్కన పెట్టేంత స్థాయి ఉందా ఇతనికి, అది చూడాలి మనం. రెండోది ఇతను మళ్ళా ఒక రెండో సజ్జలు అవుతాడా? రెండో సజ్జలైతే ఇంకా జగన్మోహన్ రెడ్డి జీవితంలో కోలుకోలేడు. ఒకవేళ సజ్జల కాకుండా ఇతను కొంచెం తెలివైన వాడు మంచివాడు అంటే జగన్మోహన్ రెడ్డి సౌమ్యం మంచితనం కాకుండా అతను సహజంగా మంచివాడు అయి ఉండి పార్టీకి మనం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డికి మనం ఒక నిబద్ధతతో పనిచేయాలి, ఒక మంచిగా ఉండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి పర్వాలేదు, కాదు అనుకుంటే మాత్రం మళ్ళా గోతిలో పడతాడు. ఇకపోతే పొన్నవోలు, పొన్నవోలుని కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేయటం వల్ల ఏం ఒరుగుతుంది? మనం చూసాం లండన్లో ఆయన ఏం మాట్లాడాడు ఒక ఎలక్షన్స్ ముందు, రిజల్ట్ ముందు, నాకేంటో భయంగా ఉంది, ఏంటో అయిపోతుంది, ఏడ్చాడేంటో. ఏడ్చే మగాడిని ఎప్పుడు నమ్మకూడదు అంటారు. సరే ఏడుపు ఎవరికైనా వస్తుంది కానీ బట్ దే కెన్ హ్యావ్ దట్ కంట్రోలింగ్ పవర్ అంటారు. ఇప్పుడు ఆడవాళ్ళకి వచ్చినంత ఫాస్ట్గా మగవాళ్ళకి ఏడుపు రాదని ఒక నమ్మకం. ఏది ఏమైనా ఇప్పుడు పొన్నవోలను పెట్టుకోవటం కూడా ఇది కూడా అంత సరైన నిర్ణయం కాదేమో అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు పొన్నవోలు సజ్జల ద్వారా వచ్చాడా, పొన్నవోలు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేశాడా అనేది మనకు తెలియాల్సింది. ఏదైనా పొన్నవోలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి చేయగలిగింది ఏమీ ఉండదు. ఆయన ఊరికే ప్రెస్ ముందుకు వచ్చి ఏడుస్తాడు, ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదంటాడు, ఏదో మాట్లాడతాడు ఆయన, కాస్త డ్రామా చేస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది సరైన చాయిస్ కాదేమో జగన్మోహన్ రెడ్డి గారు అని మనం అంటున్నాం. ఇకపోతే ఇంకెవరెవరిని తీసుకున్నాడు, ఇంకో ఇద్దరు ముగ్గురిని ఆయన తీసుకున్నాడు కదా. పెనమలూరుకి చెందిన వేణుగోపాల్ కృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తర్వాత వైసీపీ హయాంలో అది ఇందాక మనం చెప్పుకుంది అదనపు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో పొన్నవోలు రాష్ట్ర ఆయనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. అలాగే వైసీపీలో ఇంకా 41 అనుబంధ విభాగాలకి అధ్యక్షుల్ని కూడా ఆయన నియమిస్తూ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంకా కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్వి మోహన్ రెడ్డి, పర్వాలేదు ఈయన, మోహన్ రెడ్డి గారికి మంచి పేరే ఉంది. అలాగే నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. సో ఇట్లాంటివన్నీ చేశాడు జగన్. చూద్దామండి మరి వీళ్ళందరూ కూడా జగన్ని ఉద్ధరిస్తారా, లేదు జగన్కి మళ్ళీ వీళ్ళందరూ తల్లపోతారా. ముఖ్యంగా ఈ మోహన్ ఎవరైతే ఉన్నారో ఈయన పొన్నవోలు వాళ్ళు సజ్జల్లాగా ఆయనకి మరో తలనొప్పి కాకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.